హైవ్యూస్. స్పెయిన్ ఏకంగా తన విమానాలను కూడా ఆపేసింది కాసేపు కొన్ని గంటల పాటు. ఫ్రాన్స్ సైతం తన విమానాలను కొద్దిసేపు ఆపేసింది. ప్రపంచమంతా కూడా ఉత్కంఠగా చూస్తూ ఉంది. ఎందుకు? 23 టన్నుల బరువు 10 అంతస్తుల ఎత్తుతో ఉన్నటువంటి ఒక భారీ రాకెట్ భూమిని ఢీకొట్టబోతా ఉంది. ఎక్కడ పడిద్ది ఏంటంటే స్పెయిన్ మీద పడిద్దని చెప్పేసి అన్నారు. దాంతో ఎందుకైనా మంచిది అని చెప్పేసి విమానాలు గాల్లో ఉంటే ఇబ్బంది కదని చెప్పేసి ఎక్కడ ఆపేశారు. ఎక్కడ పడింది అది? అమ్మయ్య అని ప్రపంచంతో ఊపిరి పీల్చుకునేలా పసిఫిక్ మహాసముద్రంలో పడింది, మెక్సికన్ తీరంలో. ఏంటి దీనంతా అంటే ఆ దిక్కుమలన పనికిమాలిన చైనా. దానికా సరిగా ఈ రాకెట్ ప్రయోగాలు చేయడం రాదు. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నిర్మిస్తా అనేది హడావుడి చేస్తూ ఈ ప్రయోగిస్తూ ఉన్నారు. అవేమైనా ఫెయిల్ అవుతుంది. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లోనే 4 సార్లు ఇలా చూడండి, అసలు ఎంత దరిద్రమో. ప్రయోగించిద్ది వాటిని ప్రాపర్ వేలో సెట్ చేయడం కావచ్చు, కంట్రోల్ చేయడం కావచ్చు, వచ్చి సావట్లా. అలాంటప్పుడు ఎందుకు చేయాలా? ఇప్పుడు ఒక అస్త్రం నువ్వు ప్రయోగిస్తున్నావంటే దాని ఉపసంహరణ నీకు తెలిసి ఉండాలి. అందుకని ఓన్లీ నేను ప్రయోగిస్తే ఉపసంహరణ నాకు తెలియదు అంటే మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు చైనాని ప్రపంచ దేశంలో బూతులు తిడతావు ఎవరైనా నువ్వు అసలు ఏం చేస్తున్నా పనికి మళ్ళీ అని చెప్పేసి. సో మొత్తానికి ఇది పసిఫిక్ మాత్రం కూలిపోయి అని చెప్పేసి ఈ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మెక్సికన్ తీరంలో కూలిపోయింది కదా ఇది. గతంలో వచ్చేసి ఎక్కడ ఏంటి అన్నప్పుడు ఫిలిపీన్స్లో ఒకసారి కూలిపోయింది ఆ సముద్ర తీరాల్లోనే. లక్కీలీ 4 సార్లు కూడా ఎక్కడ ఎవరికేం కాల. ఈ 4 సార్లు కూడా కొన్ని కొన్ని సెకలాలు కొన్ని కొన్ని చోట్ల పడుతున్నాయి. ఈ వేలో ఫిలిపీన్స్లో ఒకసారి పడింది, ఇండోనేషియాలో ఒకసారి పడింది, మలేషియాలో ఒకసారి పడింది. ఇప్పుడు వచ్చేసేమో ఇదిగో ఇక్కడ ఎక్కడ మెక్సికన్ తీరంలో ఒకసారి పడింది. సో ఫైనల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, ఒరే నాయన నువ్వు ప్రయోగించేది ఏదైతే ఉందో అది ప్రాపర్గా ప్రయోగించు. ఒకవేళ అది భూమిని ఢీ కొట్టిద్దరు అనుకున్నప్పుడు భూకక్షలకు వస్తున్న మూమెంట్లోనే కాలిపోతాయి, కాలిపోయి మొత్తం గాల్లోనే స్మాష్ అయ్యే విధంగానే చూడు. సెకలలు భూమిని వచ్చి ఢీ కొడితే ఉన్నందరా బాబు అని అంటోని. వీడు వచ్చేసి ఏమంటాడు, అరే నాయన ఆల్రెడీ పైన చాలాబట్టి కాలిపోయిందిరా బాబు, కింద వచ్చి పడింది కొంచెం అని చెప్పేసి అన్నాడు. కొంచెమైంది, కొంచెం ఒక చిన్న రాయిజులు ఆకాశం చూస్తే మీద పడితే సావటానికి. సో ఫైనల్లీ లాంగ్ మార్చ్ ఈ CZFB అని ఏదైతే ఉందో ఆ దరిద్రమే ఈరోజు ప్రపంచాన్ని వణికించింది. లక్కీలీ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. జనాలంతా కూడా హమ్మేను చెప్పి సూపర్ పీల్చుకున్నారు. ఇదంతా కూలింది కూడా శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 to 4:30 సమయంలో ఆ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోవటం జరిగింది.